మీ దశాబ్దాల కల 60 ఏళ్ళు 60 ఏళ్ళు మిమ్మల్ని సావగొట్టింది కాంగ్రెస్ తప్ప పేరు చెప్పి ఊరిచింది తప్ప డిండి ఎత్తిపోతల పథకం ఎన్నడూ పట్టించుకోలే రాబోయే సంవత్సర కాలం లోపలనే పనులు జరుగుతా ఉన్నాయి సంవత్సర కాలం లోపలనే ఆ నీళ్లు తెచ్చి దేవరకొండ ప్రజల రుణం తీర్చుకుంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏ దేవరకొండలోనైతే ఆనాడు గిరిజనులు బిడ్డలు నమ్ముకుంటా ఉన్నారని ఒక దుస్థితి ఉండెనో ఇలా గిరిజన తాండాల్లో దేవరకొండలో ఇవాళ బంజారాయిల్స్లో ఉండే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏ మంచి నీళ్లు కృష్ణా నీళ్ళు వస్తున్నాయో మీ దేవరకొండ బస్తీల్లో కూడా తాండాల్లో కూడా అవే నీళ్లు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇవాళ రైతు బంధు ఒకటి రెండు కాదు 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల పెళ్లికి 116 రూపాయలు సాయం చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 141 కొత్త గ్రామ పంచాయతీలు కాదు కొత్తగా 3 మండలాలు చేసుకున్నాం దేవరకొండలో దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం మొన్ననే రవీంద్ర దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం మొన్ననే రవీంద్ర కుమార్ గారు అడిగినారు అన్న మరి మిషన్ భగీరథ వల్ల రోడ్లు పాడైనాయి కొన్ని డబ్బులు కావాలి మున్సిపాలిటీ కంటే 30-35 కోట్ల రూపాయలు వారు అడగంగానే వెంటనే మంజూరు చేయడం జరిగింది గిన్ని పనులైతే ఇన్ని పనులు మన కళ్ళ ముందు కనబడుతుంటే మంచినీళ్లు బాగాయి కరెంటు బాగాయి వ్యాపారం బాగాయి లిఫ్టులు బాగా చేసి సంక్షేమం 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యింది ఇయాల ఇవన్నీ కళ్ళ ముందు కనబడతలేవా గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10% పెరిగింది తాండాలు బ్రహ్మాండంగా పంచాయతీలైనాయి ఇన్ని పనులైతే ఇంత స్వల్ప సమయంలో కొత్త రాష్ట్రంలో 9-9.5 ఏళ్లలో ఇన్ని పనులైతే ఇయాల కాంగ్రెస్ ఓడొచ్చి ఏం చెప్పాలనో తెలవక నిజంగా కూడా భావదారిద్ర్యపు ప్రతిపక్షం ఇది ఇంటెలెక్చువల్లీ బ్యాంక్ క్రప్ట్ ప్రతిపక్షం ఏం చెప్పాలనో తెలియదు ఇదివరకేమో ప్రతిపక్షాలకు పని ఉంటుండే ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కోసం కరెంటు కోసం ధర్నాలు ఉంటుండే ఇప్పుడు ఆ పని లేదు తాగునీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇరిగేషన్లు నడుస్తున్నాయి చెరువుల పూడిక తీసుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం వృత్తి పనులకు ఆదరించుకుంటున్నాం ఇన్ని చేసిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం ఇన్ని చేసిన తర్వాత ప్రతిపక్షానికి పని లేదు అందుకే ఏమంటుండు కాంగ్రెస్ వాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు ఒకటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుండు కాంగ్రెస్ వాడు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్కు మనం 11 ఛాన్సులు ఇచ్చినాం 55 ఏళ్ళు వాళ్ళు కదా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపింది ఇవాళ వచ్చి నిన్ననే ఊడినట్టు ఆకాశంలోకి వెళ్ళి నిన్ననే పుట్టినట్టు ఆ పార్టీతో నిన్ననే మొన్ననే పుట్టినట్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఒకటే మన ఏళ్ళతోని మన కంటినే పొడుచుకుందామా ఆలోచించండి 9.5 ఏళ్ళ కింద ఏంది పరిస్థితి 9.5 ఏళ్ళ కింద దేవరకొండలో ఏదన్నా ఒక తాండాలో ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు మనమే కదా కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్నది అన్న మా తాండ పెద్ద మనిషి చచ్చిపోయిండు మేము బాయి కాడికి పోయి స్నానాలు చేసి ఇంటికోవాలి ఇంట్లోకి రానియరు లేకపోతే దయచేసి ఒక 10 నిమిషాలు కరెంట్ ఇవ్వన్నా స్నానం చేసి ఇంటికి పోతామని అని అనుకున్న మాట వాస్తవమా కాదా వాస్తవం అయితే కాంగ్రెస్కు బుద్ధి వచ్చేటట్టు సిగ్గు వచ్చేటట్టు చప్పట్లతో ఒకసారి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి 9.5 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఇలా కరెంటు పోతే వార్త ఆనాడు ఎన్ని కష్టాలు కరెంటుతో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్ల ముంగట ధర్నాలు ఎండిపోయిన చైన్లు వాస్తవాలు కాదా ఇవన్నీ ఇవాళ మళ్ళీ అట్లాంటి దుస్థితి కావాలనా అంటున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండే బీద బిక్కి ఎవ్వరికి కూడా 2.5-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు 90% మందికి తెలంగాణ రైతులకు వీళ్ళకెందుక 24 గంటల కరెంటు 3 గంటల కరెంటు చాలు వీళ్ళకు 3 గంటలు ఇస్తే చాలు 3 ఎకరాలు ఉన్నోనికి 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి 3 గంటల కరెంటు కావాలన్నా 24 గంటల కరెంటు కావాలన్నా ఇలా తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి 3 గంటల కరెంటు కావాలి మళ్ళీ అదే అంధకారమయమైన రాష్ట్రానికి గతంలో ఉన్న కాంగ్రెస్ దిక్కుమాలిన పాలనకు పోవాలి అనుకుంటే కాంగ్రెస్ ఓటేసుకోవచ్చు కానీ వెలుగు జిలుగులతో ఉన్న తెలంగాణ విద్యుత్ వెలుగులతో ఇవాళ రాష్ట్రం మొత్తం తలతలలాడుతున్న పరిస్థితి అయితే ఉందో ఇది ఉండాలి రేపు తెలంగాణ దేదీప్యమానంగా వెలగాలి అంటే కేసీఆర్ గారి కారు గుర్తుకు మాత్రమే ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలోని రైతాంగం ముందు రాష్ట్రంలోని మహిళల ముందు రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి ముందు యువకుడి ముందు స్పష్టమైన ఛాయిస్ ఉన్నది ఒకవైపేమో రైతు బంధు కేసీఆర్ ఉన్నాడు
మరొక వైపేమో రాబందు కాంగ్రెస్ ఉన్నది. ఒకవైపు ఇవాల నీళ్ళిచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపు మనకు కన్నీళ్ళిచ్చిన కాంగ్రెస్ ఉన్నది. ఒకవైపు పేదలకు స్కీములు తెచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపు స్కాములు మాత్రమే తెలిసిన కాంగ్రెస్ ఉన్నది. ఒకవైపు కారు ఉన్నది, మరొక వైపు బేకారగాళ్ళు అందరూ ఉన్నారు. బేకారగాళ్ళు అంటే మీరు కాదు రాదు, బేకారగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళేమో దివాలా కోరు రాజకీయం వాళ్ళు చేస్తుంటే, బీజేపీ వాళ్ళు రోజొక్కలు వస్తారు, ఏదో మరిగిపోతారు. ఇంద్రాబాయ్ అంటే ఏం చేశారు మీరంటే చెప్పారు, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడానికే జాగా ఇయ్యలేదని చెప్పి మాట్లాడతాడు. నిన్న ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి కొద్దిగా మాట్లాడితే సిగ్గు లజ్జ ఏమని అనుకుంటారేమో జనం అనే ఒక కొద్దిగా ఆలోచన ఏది లేదు. మనం జాగా ఇచ్చి 5 ఏళ్ళ 360 ఎకరాలు ఇచ్చినాం ట్రైబల్ యూనివర్సిటీ పెట్టమని. వాళ్ళు నిన్న లేచిండ్రు నిద్ర, నిన్నగాక మన లేచి ఈడ మహబూబ్నగర్కి వచ్చి ఏదో డైలాగులు కొట్టి ప్రైమ్ మినిస్టరు అవతల పడ్డాడు. ఇంకా సిగ్గుమాలినతనం ఏంటంటే, అమిత్ షా అంటాడు నేను ఆదిలాబాద్కి వచ్చి రైతు ఆత్మహత్యల తెలంగాణ టాప్ చేసిండు కేసీఆర్ అంట. నేను ఇలా అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, నీకు నిజంగా నువ్వు హోంమంత్రి అయితే, నిజంగా నువ్వు ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయితే వెంటనే క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే నీ ప్రభుత్వమే, నీ దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది అత్యల్పంగా ఈరోజు భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే తెలంగాణలోని నీ దిక్కుమాలిన ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. ఇలా నువ్వే వచ్చి నీ పార్లమెంట్లో నువ్వు చెప్పిన లెక్క నువ్వే తప్పని చెప్పి నువ్వు చెప్తుంటే ఏ నోటుతోనైతే నువ్వు మాట్లాడుతున్నావో దయచేసి ఆలోచించుకో, సవరించుకో, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పని నేను చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంత సిగ్గుమాలిన అబద్ధాలు, నోరు ధరిస్తే అబద్ధాలు తప్ప బీజేపీకి ఇంకోటి రానే రాదు. ఇంకొక మాట, కాంగ్రెస్ వాడు వస్తాడు మీరు బీజేపీ బీటీం అంటారు, బీజేపీ వాడు వస్తాడు మీరు కాంగ్రెస్ బీటీం అంటారు. మనకి ఎవంతో కలిసే కర్మ మనకేంది? మోడీ రాహుల్ గాంధీ కాదు, మన నాయకుడు కేసీఆర్ గారే బ్రహ్మాండంగా జాతీయ రాజకీయాల్లో పోవాలని మనం కోరుతా ఉన్నాం. మన నాయకుడు కేసీఆర్ గారే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మనం కోరుతున్నప్పుడు వీళ్లకు తొత్తులుగా వీళ్లకు తోకలుగా పనిచేసే అవసరం మనకేమున్నది? దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనం ప్రతి తాండాలో ప్రచారం చేయాలి. 6% 10% చేసిన కేసీఆర్ కోటేద్దామా, లేదా దశాబ్దాలుగా తాండాలను గ్రామ పంచాయతీలు చేయకుండా చావగొట్టిన కాంగ్రెస్ను ఆలోచన చేద్దామా, బీజేపీ గురించి ఆలోచన చేద్దామా? ఆలోచించండి. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వకుండా, ఒక్క విద్యాసంస్థ ఇవ్వకుండా, ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కానీ, కేజీబీవి కానీ, ఒక ఐఏఎం కానీ, ఒక ఎన్ఐడి కానీ, ఒక ఐసర్ కానీ, ఒక్క విద్యాసంస్థ, ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే ఈ 9.5 ఏళ్లలో మోడీ ప్రభుత్వం. ఇలా అట్లాంటి మోడీ ప్రభుత్వం దిక్కు చూద్దామా, లేదా ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిన కేసీఆర్ దిక్కు చూద్దామా ఆలోచించమని చెప్పి చదువుకున్న మన తమ్ముళ్ళని, గిరిజన తమ్ముళ్ళని, దళిత తమ్ముళ్ళని అడగాలి. ఎందుకు అడుగుమంటున్న గిరిజన తమ్ముళ్ళని, దళిత తమ్ముళ్ళని అంటే, ఇలా మనం 34 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. నేను చదువుకున్నా, నేను కూడా బయాలజీ చదువుకున్నా. నేను చదువుకున్నప్పుడు 91-93లో నాకు 1600 ర్యాంక్ వచ్చింది, వస్తే నాకు మెడిసిన్ల సీట్ రాలే. కానీ ఇవాళ ఈ రోజున్న పరిస్థితుల్లో 34 మెడికల్ కాలేజీలు అయిన తర్వాత ఎంతమంది ట్రైబల్ పిల్లలు డాక్టర్లు అవుతారో ఆలోచన చేయండి, ఎంతమంది దళిత పిల్లలు డాక్టర్లు అవుతున్నారో ఆలోచన చేయండి. ప్రభుత్వ వైద్యంలో ఎంతమంది బీసీ పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా డాక్టర్లు అవుతారో ఆలోచన చేయండి. ఒకనాడు తల్లిదండ్రులకు డాక్టర్ చదివియాలంటే అదొక పెద్ద గగన కుసుమం, కానీ ఇవాళ అట్లా కాదు. తెలంగాణలో ఇవాళ అత్యధికంగా మెడికల్ కాలేజీలు భారతదేశంలో, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మీ పూర్వ నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే 60 ఏళ్ల దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో ఇలా 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేసీఆర్ దిక్కు చూద్దామా, లేకంటే మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన పార్టీ దిక్కు చూద్దామా? ఆలోచించాలి. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఎంత అద్భుతంగా ఇలా మొత్తం ప్రపంచం ఆరాధించే స్థాయికి ఆ టెంపుల్ని ఎంత అద్భుతంగా నిర్మాణం చేసిండో కేసీఆర్ గారు, మీ కన్న ముంగట్నే ఉంది. అట్లాంటి కేసీఆర్ను చూద్దామా, లేకపోతే యాదాద్రి నరసన్నను కూడా మర్చిపోయినా కాంగ్రెస్ గురించి ఆలోచిద్దామా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా దేవరకొండ తమ్ముళ్ళను, వెనకాల ఉన్న చెల్లెళ్లను, అదేవిధంగా మా అన్నలను అక్కలందరినీ కూడా కోరుతా ఉన్నా. రవీంద్ర కుమార్ గారు, బిల్లా నాయక్ గారు కలిసిన తర్వాత అక్కడ మరి అవతల వల్ల డిపాజిట్లు గల్లంత ఏ విధంగా తీర్పియాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ రాబోయే 49 రోజులు అప్రమత్తంగా ఉండండి, గట్టిగా పనిచేయండి. మన మంత్రి గారు జయేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మన
మన జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో బిల్లా నాయక్ గారి నాయకత్వంలో అందరూ కలిసి కట్టుగా దయచేసి కొత్త పాత అనే విభజన లేకుండా కలిసి పని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మన ఉప్పల్ నుంచి కూడా కొంతమంది సోదరులు ఈ రోజు చేరుతా ఉన్నారు వారికి కూడా మన లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో వారిని వారి అభ్యర్థిత్వాన్ని గౌరవిస్తూ గోపాల్ పాయసం గోపాల్ వంశరాజ్ గారు అదే విధంగా రహీం గారు యాదగిరి యాదవ్ గారు పున్న యాదగిరి గారు ప్రవీణ్ గారు పరశురామ్ గారు రాజు గారు పూర్ణచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చేరుతా ఉన్నారు వీళ్ళంతా కూడా మరి వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెబుతూ మిన్నారావు గారు వాసుదేవ్ గారు నాయుడు గారు దేవా గారు వాసు గారు ధర్మారావు గారు వీళ్ళందరికీ కూడా స్వాగతం జై తెలంగాణ